ప్రభు యేసుక్రీస్తు నామమున మీ అందరికీ శుభములు. సామాన్య 9వ గురువారము. మొదటి పఠనము తిమోతికి రాసిన 2వ లేఖ 2వ అధ్యాయము 8వ వచనము నుండి 15వ వచనం వరకు. నేను బోధించు సువార్త యందు చెప్పబడినట్లు దావీదు సంతతిలో జన్మించి మృతులలో నుండి లేచిన యేసుక్రీస్తును జ్ఞప్తి అందుంచుకొనుము. నేను ఈ సువార్తను బోధించుట చేతనే బాధలను అనుభవించుచున్నాను. అంతేకాక నేరస్తుని వలె గొలుసులచో బంధింపబడి ఉన్నాను కూడా. కానీ దేవుని వాక్కు బంధింపబడలేదు. ఈ కారణముననే ఎన్నుకొనబడిన దేవుని ప్రజలు క్రీస్తు యేసునందలి రక్షణను నిత్య మహిమతో కూడా పొందవలయునని వారల కొరకు సమస్తమును నేను ఓర్చుకొనుచున్నాను. మనము ఆయనతో మరణించి ఉండినచో ఆయనతోనే మరలా జీవింతుము. మనము సహనము ప్రదర్శించినచో ఆయనతో పాటు రాజ్యపాలనము చేతుము. మనము ఆయనను నిరాకరించినచో ఆయన మనలను నిరాకరించును. మనము ఆయనను నమ్మని వారమైనను ఆయన నమ్మదగిన వాడుగా ఉండును. ఆయన ఆత్మద్రోహము ఒనర్చుకొనలేడు కదా అని ఈ వాక్కులు యథార్థములు. ఈ విషయములను గూర్చి నీ ప్రజలకు జ్ఞాపకము చేసి వాగ్వివాదముల యందు వారు పాల్గొనరాదని దైవ సన్నిధిన వారిని తీవ్రముగా హెచ్చరింపుము. అట్టి వాదములు మేలు చేయకుండుటయే కాక వినువారిని సర్వనాశనము చేయును. నీవు చేయు పనిని గూర్చి సిగ్గుపడని పనివాడవగును. దేవుని సత్య సందేశమును యథాతముగా బోధించువాడవుగను. నీవు దేవుని దృష్టిలో సంపూర్ణ ఆమోదమును పొందుటకు శ్రమింపుము. ఇది ప్రభువాక్కు. సర్వేశ్వరునికి వందనములు. ఈనాటి సువిశేషము పునీత మార్కు గారు వ్రాసిన సువిశేషము 12వ అధ్యాయము 28వ వచనము నుండి 34వ వచనము వరకు. దీనిని ఆలకించిన ధర్మశాస్త్ర బోధకుడు ఒకడు యేసును సమీపించి ఆజ్ఞలన్నింటిలో ప్రధానమైనది ఏది అని ప్రశ్నించెను. అందుకు యేసు, ఇశ్రాయేలీయులారా వినుడు, మన దేవుడైన ప్రభువు ఏకైక ప్రభువు. నీ దేవుడైన ప్రభువును నీ పూర్ణ హృదయముతోనూ పూర్ణ ఆత్మతోనూ పూర్ణ మనసుతోనూ పూర్ణ శక్తితోనూ ప్రేమింపవలయును. ఇది ప్రధానమైన ఆజ్ఞ. నిన్ను నీవు ప్రేమించుకొనున్నట్లు నీ పొరుగువానిని ప్రేమింపుము. ఇది 2వ ఆజ్ఞ. వీనిని మించిన ఆజ్ఞ మరి ఒకటి లేదు అని సమాధానమిచ్చెను. అప్పుడతడు, బోధకుడా, నీవు యథార్థమును చెప్పితివి. దేవుడు ఒక్కడే, ఆయన తప్ప మరి ఒకడు లేడు. ఆయనను పూర్ణ హృదయముతోనూ పూర్ణ మనసుతోనూ పూర్ణ శక్తితోనూ ప్రేమించుటయు తనను తాను ప్రేమించుకున్నట్లు తన పొరుగువాణిని తాను ప్రేమించుటయు సమస్త హోమముల కంటే సమస్త బలుల కంటే ఘనమైనది అని పలికెను. చక్కగా సమాధానమిచ్చిన ఆ ధర్మశాస్త్ర బోధకునితో యేసు, దేవుని రాజ్యమునకు నీవు దూరముగా లేవు అనెను. అటు తరువాత ఆయనను ఎవరును ఏమియును అడుగుటకు సాహసింపలేదు. ఇది క్రీస్తు సువిశేషము. క్రీస్తువా, మీకు స్తుతి కలుగునుగాక.